రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం నుంచి సృష్టి యావత్తు మొత్తం అంతా ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. పురుటినొప్పులు ఎంత ఇబ్బందికరమో మాతృమూర్తులకు తెలుస్తుంది. అది బిడ్డలను కనే తల్లులకు బిడ్డను కనటం ఎంత కష్టం. సిజేరియన్ కాదు పుట్టడం, చాలా కష్టం బిడ్డను కంటే. వాళ్ళు చనిపోతావేమో అన్నంత భయం వస్తుంది వాళ్ళకి. ఆ బిడ్డ టైం బయటకు వస్తున్న సమయం వాళ్ళు చాలా బాధపడిపోతారు. అందులో కొంతమంది పిల్లలైతే పేగుల్లో చిక్కడిపోయి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు బొడ్డు పేగు మరి మీ దాడి ప్రసన్న బాబు అలాగే పుట్టాడు. ఈ బొడ్డు పేగు మెడకేసేసుకొని బయటకు వచ్చాడు వాడు. ప్రసవ వేదన, పురుటు నొప్పులు అంటారు. ఒక స్త్రీమూర్తి ప్రసవ వేదన పడిందంటే అర్థం ఉంది, కానీ ప్రకృతి ప్రసవ వేదన పడ్డం ఏంటి అంటే మన పాపాలకు పరిచర్య జరిగిస్తూ రాబోయే ఉత్తములైన పిల్లలకు పరిచర్య చెయ్యాలన్న ఆలోచనతో దేవుని దగ్గర వరాన్ని పొంది వేదన మన వలన అనుభవిస్తున్నట్టిప్పుడు వ్రాయబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే మనకు తెలుసా, మనకు తెలియాలని దేవుడు రాస్తే ఎవరికి ఎవరు ఎరుగుదురు చెప్పండి. కుక్కకి 4 కాళ్ళు అని అందరూ ఎరుగుదురు, పక్షికి 2 రెక్కలు అని అందరూ ఎరుగుదురు. కానీ సృష్టి ప్రసవ వేదన పడుతున్నదని ఎవరు ఎరుగుదురు? అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రోమా పత్రిక రాసేటప్పటికి క్రీస్తు శకం 1వ శతాబ్దం సుమారు, క్రీస్తు పుట్టి 2024 అంటే 2024 1వ శతాబ్దానికే అప్పుడున్న లోకమే సృష్టి ప్రసవ వేదన పడుచున్నదన్న విషయం ప్రజలకు తెలిసుంటేనే గాని పౌలు ఈ మాట రాయడు కదా. ఏమని మరలా చూడండి, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. మనకి 2024 వచ్చినా మీరు ఎరుగుదురా? సృష్టి ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదురా?
భూకంపాలు, ప్రళయాలు, భయంకరమైన ఎండలు, నేల బారులు, నేల ముక్క ముక్కలుగా నెరవిడుస్తుంది. నీళ్లు లేక, నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఎండిపోయాయి. ఎక్కడో భూమి లోపల నీరుందని చెప్తున్నారు, అది భూమి పైకి రాదు, నేలకు మనకు రాదు ఆ నీరు. తుఫానులు, బర్డ్ ఫ్లూ అనేది ఒకప్పుడు పక్షుల వలన, కోళ్ళ వలన వచ్చేది, ఇప్పుడు జంతువుల వలన. బర్డ్ ఫ్లూ అనేది జంతువుల వలన. ఈవేళ అందరికీ పంపించాను నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి, 150 మంది చచ్చిపోతారట అలాంటి ఇన్ఫెక్షన్, బర్డ్ ఫ్లూ ఇప్పుడు వచ్చింది అమెరికా, గ్రేట్ బ్రిటన్. 100లో 50 మంది చచ్చిపోతారట. కరోనా కంటే భయంకరమైనది. అదిగోనైనా మరణం ఖాయం, కరోనా కంటే 100 రెట్లు శక్తివంతమైనది. వణికిపోతున్న H5N1 వైరస్ లక్షణాలు ప్రపంచమంతా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ను వదలలేదు. కరోనా మొదటి వేవ్ మరియు రెండవ వేవ్ రెండింటిలోనూ ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వ్యక్తులు ఉన్నారు. కరోనా ఈ వ్యాధి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు బలిగొంది. కరోనా మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరపరిచింది. అనేక దేశాలు వ్యాధి తీవ్రతను భరించకుండా కొన్ని నెలల పాటు కర్ఫ్యూను ప్రకటించాయి. భారతదేశంలో 2020లో కరోనా రోజులు లో ప్రారంభమైన కరోనా వ్యాప్తి చాలా నెలలు కొనసాగింది. అంతకంటే భయంకరమైందట ఇప్పుడు ఇది, ఈ బర్డ్ ఫ్లూ అనేది. దయచేసి కొంతకాలం చికెన్ తినడం మానేయాలి మీరు, ఎందుకంటే బొమ్మ చూపించరా, అంటే చాలా భయంకరంగా ఉంటుంది అని. ఇవంతా ఏంటి, ప్రకృతి పురిటి నొప్పులు పడుతుంది, తీసేనైనా. సూర్యుడి నుంచి సూర్య తుఫాను సుడులు తిరిగి భూమి వరకు వచ్చింది తాకడానికి. అందుకే ఇది మన ఎండ చూసారా, ఈవేళ 39, ఇది ఏప్రిల్ ఎండింగ్కి మే జూన్లో ఉండవలసినటువంటి టెంపరేచర్ ఇది. ప్రసవ వేదన, ప్రకృతి ప్రసవ వేదన పడుతుంది. ఒక తల్లి బిడ్డను బయటకు తీసుకురావడానికి డాక్టర్లు చెప్తారు, అమ్మ బిగుసుకోండి బిగుసుకోండి, గట్టిగా గట్టిగా ప్రెస్ చేయండి, బయటికి కిక్ చేయండి, బిడ్డ వస్తుంది బయటికి. తల్లిని అనమంటారు, కడుపులో వికారంగా ఉంటే ఎలా కక్కమంటారో అలా తినకమంటారు, తినకండి గట్టిగా తినకండి అని చెప్పి డాక్టర్లు చెప్తుంటారు, కేకలేస్తుంటారు తల్లికి, చాలా బాధపడదు. పుష్ చేయండి పుష్ చేయండి.
అలాంటి పరిస్థితి ఈరోజు ప్రకృతికి ఉంది అనడానికి సాక్షులు, ప్రపంచ ప్రజలందరూ సాక్షులు. కానీ అది ప్రకృతి ప్రసవ వేదనని మాత్రం వాళ్ళకి తెలీదు. ప్రపంచంలో ఉన్న ఎన్ని వందల కోట్ల మందికి కూడా ప్రకృతికి కూడా ప్రసవ వేదన ఉందా? ఏకగ్రీవంగా, ఏకగ్రీవంగా అటు చూడండి, ఏకగ్రీవంగా అంటే కడుపు నొప్పి వచ్చి తగ్గిపోయి, కడుపు నొప్పి వచ్చి తగ్గిపోయి, కడుపు నొప్పి వచ్చి తగ్గిపోయి కాదు, కంటిన్యూ కడుపు నొప్పి భయంకరంగా. ఎవరండి భరించగలరు కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే? తల పగిలిపోతుందంటారు. ఏకగ్రీవంగా కంటిన్యూగా ఆగి రావడం, ఆగి రావడం, ఆగి రావడం కాదు. ఎప్పటి నుంచట? ఇది వరకు చూడండి, ఆ 22వ వచనం, ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. 2024 సంవత్సరాలు గతించినా ఎవరు ఎరుగరు? 12వ అధ్యాయం యిర్మీయా గ్రంథం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, 11వ వచనం. చూసారా, భూమి ఎన్నాళ్ళు దుఃఖపడాలి, ఎన్నాళ్ళు దుఃఖించవలను, ఎన్నాళ్ళు దుఃఖించ భూమికి దుఃఖం ఏంటండి బాబు అనుకుంటున్నారా మీరు? భూమికి దుఃఖం ఏంటి? ఏమండి మనం ఎంత అమాయకులు అండి, మనం ఎంత అమాయకులు తెలుసండి. సూర్యుడు బాగా మండుతున్నాడు, వెన్నెల అబ్బా చాలా బాగుంది, మీ అవసరాలు తీర్చే వాటిని చూచి చాలా ఈజీగా తీసుకుంటారు. ఎండెక్కితే కానీ బట్టలు ఆరబెట్టుకోలేరు, ఎండెక్కితే కానీ బట్టలు ఉతకలేరు, వర్షాలు పడితే కానీ నీళ్లుండవు. ఏమండి ప్రకృతిని చాలా హీనంగా చూస్తున్నారు కదండి మీరు, ప్రకృతిని చాలా హీనంగా చూస్తున్నారా? చూస్తున్నారా? పట్టించుకోవటం లేదు అది, బాధ బాధపడుతుందని. మీకేం బాధ లేదు, మీ బాధే ఎక్కువైపోయింది. మన వలన బాధ ప్రకృతికి ఎక్కువైంది తప్ప ప్రకృతి బాధ ఏం, ప్రకృతి ఏం బాధపడుతుందని దీని గురించి ఆలోచించే వైద్యుడు ఎవరంటే ఒక్క బైబిల్ చదివిన క్రైస్తవుడే. భూమికి వైద్యుడు ఎవరు? మనమే. మరి మనం వైద్యం చేయాలా? చేయాలి. ముందు మనం మారాలి కదా, ముందు మనం మారాలి, తర్వాత అందరినీ మార్చాలి. కొంతలో కొంతైనా ఆ నొప్పులు అనేవి భూమికి తగ్గుతాయి, ప్రకృతికి తగ్గుతుంది. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను? ఎన్నాళ్ళు ఎండిపోవాలి? ఎండలు మండిపోయి గడ్డి ఎండిపోయి పశువులు చచ్చిపోతున్నాయి, అలాగా ఎక్కడికక్కడికి అలా పడిపోయి కళేబరాలు కనబడుతున్నాయి. అమ్మా ఇటు విని, నువ్వు ఏడు చూస్తున్నావు అటు, నిన్నే బైబిల్ చూస్తున్నావా అంత దూరంలోనా? గడ్డి ఏమవుతుందట?
దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి? ఎన్నాళ్ళు పచ్చగా లేకుండా ఉంటుంది? పచ్చని గడ్డి రాదా? ఎండిపోతుంది. పశువులకి గ్రాసం లేదండి, దొరకటం లేదు. అతడు మన అంతము చూడడని. దేవుడు మన అంతం చూడట్లే, పర్వాలేదు. ఇవన్నీ జరుగుతున్నా, ప్రళయాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎండలు మాడిపోతున్నా, అగ్నిపర్వతాలు పేలిపోతున్నా, అరణ్యాలు కాలిపోతున్నా, మనల్ని దేవుడు చూడడు. మనల్ని దేవుడు చూడడు. మన అంతం చూడడు. మనం చావడం చూడడు. అని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి, అంతరించిపోతున్నాయట. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడు ఒక్కడును లేడు గనుక దేశమంతయు పాడైపోయింది. ఏమండి, భయంగా లేదా? దేవుడు వ్రాయించిన ఈ మాటలు భయంగా లేవా? ఈ సృష్టి యావత్తు ఇది వరకు గతకాలం నుంచి ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అని మనం రాస్తే ఎరుగని వారుగానే ఉన్నారు. జనం ఎరుగరు. పిల్లలు మార్కెట్కి వెళ్ళొస్తాడు, మన నాని మార్కెట్కి వెళ్ళొస్తాడు తెల్లవారి రైతు బజార్కి. ఆకుకూరలు ఏమీ లేవక్క అంటాడు. ఎక్కడుంటాయి ఆకుకూరలు? పొలాలు ఎండిపోయి నీళ్లు లేక రైతులు వ్యవసాయం చేయక ఏమీ పండవు. కాయగూరలు పండవు. ఎంతసేపు ఈ మాట మాటికి పప్పులు తినగలరా? మాట మాటికి మాంసాలు తినగలరా? కొన్ని లక్షల రకాల పక్షుల సంపద, కొన్ని లక్షల రకాలు దేవుడు సృష్టించిన పక్షి జాతుల్లో కొన్ని లక్షలు, కొన్ని లక్షలు రకాల పక్షులను సృష్టించాడు దేవుడు. అవట సగానికి సగం సమసిపోయాట, చచ్చిపోయాయి, అంతరించిపోయాయి అవి. ఒకప్పుడు మనకు పిచ్చుకలు కనబడేవి, ఇప్పుడు చూడండి కనబడవు. మన కోసం ఎవరు పాపాల వలన ఈ శిక్ష అమలు జరుగుతుంది ప్రకృతికి? మనం చేసిన పాపాలు. నిజమండి, మనం చేస్తున్న పాపాలకు ప్రకృతి బలైపోతుంది. మరి మనం జాగ్రత్తగా ఉంటామా? ప్రకృతిని జాగ్రత్త పెట్టాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి ఎవరి కోసం పుట్టిందని మనం అనుకున్నాం? మన కోసం పుట్టిందని. దేవుడు మన కోసం ప్రకృతిని చేశాడు మనం పుట్టకముందు. ఇప్పుడు ప్రకృతిలో ఆనాడు పుట్టించిన జీవరాశులు లక్షల రకాలు అంతరించిపోయాయి. జంతువుల్లో కానివ్వండి, పక్షుల్లో కానివ్వండి, చేపలలో కానివ్వండి,
ఎన్నో లక్షలు లక్షలు చేపలు చచ్చిపోయి ఒడ్డుకి విశాఖపట్నానికి కూడా కొట్టుకొచ్చేసాయి రోడ్ల మీదకి. కారణం వాతావరణంలో మార్పులు, మనం చేసిన పాపాలకు శిక్ష. ఏదో దొరికేస్తుంది, తినేస్తున్నాం, బతికేస్తున్నాం అనుకుంటున్నావే కానీ కెనియా, ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల్లో మట్టి తింటున్నారు. మట్టి మట్టి తింటున్నారండి, మట్టి మెత్తగా. మనం ఎలాగ చపాతి పిండిని ఎలాగైతే చేసుకొని చపాతీలు చేసుకుంటామో అలాగే మట్టిని మెత్తటి బురదగా చేసుకొని ఒడియాల్లో పెట్టుకొని, వడియాలు ఎలా పెట్టుకుంటాం, పిండొడియాలు అంటాం, అలా వడియాల్లో పెట్టుకొని వాళ్ళు తింటున్నారా? ఒంటి మీద గుడ్డలు ఉండవు, వాళ్ళకి స్నానపానాలు ఉండవు, నల్లగా అయిపోయి భయంకరమైన ఎండలు. ఎన్నో దేశాల్లో ప్రజలు అలాగ అలమటించిపోతున్నారు, కానీ వాళ్ళ తప్పులు తెలుసుకోవటం లేదు. వాళ్ళ తప్పులు ఎలా తెలుసుకుంటారు? ఎవరు చెబుతారు? ఎవరు చెప్పరు. యుద్ధాలు చేసుకుంటున్నారు, ఒకడు ప్రోత్సహిస్తున్నాడు ఏయు పర్వాలేదని. ఈవేళ ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది, ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది, మీరు చాలా అన్యాయం చేస్తున్నారు, గాజాని ఇంకా నాశనం చేస్తున్నారు, మీరు వేల మందిని చంపేస్తున్నారు, అమాయకమైన ప్రజల్ని, ఇది మంచి పద్ధతి కాదు అని ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నా వినకుండా నేను విడిచిపెట్టను అంటున్నాడు ఇజ్రాయెల్. యూదులు వాళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. ప్రకృతి గురించి ఆలోచించకుండా సౌత్ కొరియా, నార్త్ కొరియాలో, నార్త్ కొరియా విర్రవీగిపోతుంది, భయంకరమైన బాంబులు ప్రయోగిస్తున్నాడు జపాన్ సముద్రం మీదకి, చైనా తైవాన్ మీద ప్రయోగిస్తున్నాడు. దేశాల మధ్య యుద్ధాలు రగులుతున్నాయి. అమెరికా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగలేదు, 2 ఏళ్ళు గడిచిపోయినా భయంకరమైన మారాయుధాలు పేలుస్తున్నారు, వాటి నుంచి వచ్చే విషవాయువులు పక్షులను చంపుతున్నాయి, జంతువులను చంపుతున్నాయి, జీవరాశులను చంపేస్తున్నాయి. ఎప్పుడో 1943 ఆ ప్రాంతాల్లో, 44, 42, 41 ప్రాంతాల్లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద వాడినటువంటి అణుబాంబు వలన ఇప్పటికీ కూడా జపాన్లో ఆ బాంబు పడిన చోట మొక్క మరవటం లేదట. హిరోషిమా, నాగాసాకి ఆ రెండు ప్రాంతాల మీద అణుబాంబులు పేల్చారు ఒక్కరోజు తేడాలో. ఇప్పటికీ గడ్డి కూడా మొలవటం లేదు అక్కడ, దానికి తోడు భూకంపాలు. ఇండోనేషియాలో భూకంపం, పాకిస్తాన్లో భూకంపం, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, అమెరికాలో భూకంపం, ఇండియాలో భూకంపం, ఎక్కడున్న భూకంపాలు, రోజుకి భూకంపాలే పెడుతున్నాను నా పిల్లలందరికీ, ప్రమాదాలన్నీ పెడుతున్నాను నా గ్రూప్లో పిల్లలందరూ చూడాలని. భయంకరమైన పరిస్థితి ప్రకృతికి ఏర్పడింది. ప్రసవ వేదన, మనం మారేది ఎప్పుడు, ఈ ప్రకృతి బాగుపడేది ఎప్పుడు? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా స్వీకృత పుత్రాత్మము, దత్తపుత్రాత్మము కొరకు అనగా
మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. భక్తులది ఇది, అందరిది కాదు ఇది. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వచ్చేస్తాం తండ్రి నీ దగ్గరికని ఈ దేహంలో బాధపడుతున్నారట. ప్రథమ ఫలము పొందిన మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము 2 కొరింథీయులు 1:22 2 కొరింథీయులు 1:22 ఆయన మనకు ముద్ర వేసాడట, తండ్రి మనకు ముద్ర వేసాడట. ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువునిచ్చాడు మనకి. ప్రథమ ఫలము ప్రపంచంలోకి ఎప్పుడు వచ్చింది? ఆత్మ పెంతకోస్తు పండుగ దినాన్న 3,000 మంది బాప్తిస్మ పొందిన రోజున వాళ్ళందరికీ దేవుడు వరాన్నిచ్చాడు. అదే ఈ స్వీకృత పుత్రాత్మ, ఈ దత్తపుత్రాత్మ, నువ్వు నా బిడ్డవు అని ముద్రేశాడు. ఇవాళెవరు బాప్తిస్మ పొందారు? ఉందా ఏమో, వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిందా? ఏ ఊరు? కాజువాక. ఈవేళ ముద్ర వేశాడు ఒకరా ఇద్దరా? ఒకరు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము మొట్టమొదటిసారిగా పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ని మనం నీళ్ల ద్వారా బాప్తిస్మ పొందిన తరువాత దాన్ని మనం పొందగలిగాం. దేవుడు మనకి ముద్ర వేశాడు, నా కొడుకు నా కుమార్తె. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా స్వీకృత పుత్రాత్వత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పొంది బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? నిజంగా చెప్పండిరా మీరు. పరిశుద్ధాత్మను పొంది దేవా ఈ దేహంలో నుంచి తొందరగా నీ దగ్గరకు వచ్చేయాలనుంది దేవా. ఏంటంటే దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనము మూలుగుచున్నాము. 2 కొరింథీయులు 5:5 2 నుంచి 4 మనం ఉట్టి ఆత్మలం కాదు, ఉట్టి ఆత్మలం కాదు, బట్టలు లేని వాళ్ళం కాదు. వస్త్రము ధరించుకుని వారముగా మనం కనబడతాం. ఎప్పుడు? పరలోకం నుంచి మనకు ఒక నివాసం రాబోతుంది. ఈ మట్టి శరీర దేహం పైన ఇది వదిలేసిన తర్వాత ఆ ఆత్మ పైన మనం అనే మనం దీన్ని ధరించుకుంటాం. దీనిలో మూలుగుచున్నాము. ఇప్పుడు ఈ శరీరంలో మీరు మూలుగుతున్నారా, సుఖపడుతున్నారా చెప్పండి. బాబ్బాబ్బా, తలనొప్పి, ఒళ్ళు నొప్పి, ముడుకుల నొప్పి, భుజాల నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, జ్వరం, క్యాన్సరు, టీబీ, అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రోగాలండి బాబు. ఆకలి, దప్పిక, మందు, ఒబ్బబ్బ, ఒకటి కాదు షికార్లు, అవి తిరుగుదు, తిరగడాలు, గేకలు, అల్లర్లు, గొడవలు, అబద్ధాలు, పాపాలు, ఇటు ఒకటి రెండు చేసేవాడమా మనం? భూమి మీద ఉన్న పాపాల లిస్ట్ అంతా ఒక్కటి కూడా వదలకుండా నమ్మకంగా అన్ని పాపాలు చేసిన గొప్పవాళ్ళం మనం.
ఏది వదలం. ఈ శరీరంలో ఎవరు మూలుగుతున్నారు? చచ్చిపోతామేమో అని మూలుగుతున్నారు, కానీ చచ్చిపోవాలని మూలుగుతున్నారా మీరు? చదవండి. మనం దిగంబరులం కాదు, వస్త్రము ధరించుకుని వారంగా కనబడతాము. పరలోకము నుండి వచ్చు ఒరిజినల్ మన బాడీ, పరలోకాన్ని అనుభవించే బాడీ, పరలోకాన్ని అనుభవించే బాడీ అది ధరించుకుంటాం. దీనిపైన ధరించుకోవాలని ఆశపడుతూ కోరుకుంటూ, బాబు నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలంటే ఇది నాకు పోవాలి, ఇది నాకు పోవాలి, ఇది నాకు పోవాలి. ఇది పోతే కానీ అది రాదు. ఇది పోవాలి అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. అమ్మా పుత్రేది అంత అబద్ధంలేమ్మా, చేదిచ్చమ్మా. ఈ శరీరం పోవాలి అని అనుకుంటున్నారా మీలో మంచోళ్ళు? ఈ శరీరం పోవాలా? అమ్మో మొక్క మీద మచ్చ వస్తేనే చూడలేం, ఏంటి కాయ పుట్టిస్తుందని. ఏమండి మొక్క మీద ఏదైనా మచ్చ వచ్చింది అనుకోండి, అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక చైనా అమ్మాయి బొమ్మలా కనబడాలని 100 సర్జరీలు చేయించుకుందాడు మొఖానికి. నిజారా మనం అనుకుంటాం చచ్చిపోవాలని ఉత్తినే, నిజం కాదు అది. ఎప్పుడు అనుకుంటున్నాం తెలుసా చచ్చిపోవాలని? ఈ భూమి మీద ఈ శరీరానికి ఏ సుఖం లేదనుకోండి, భర్త వచ్చి రోజు కుమ్మేస్తున్నాడు అనుకోండి, తిండి లేదనుకోండి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవనుకోండి, పిల్లలు సరిగా చూడలేదనుకోండి, అనాథాశ్రమంలో పడేశారనుకోండి, మంచం మీద అన్నీ జరిగిపోతున్నాయనుకోండి, అప్పుడు అనుకుంటారు ఎందుకు ఈ బతుకు, ఈ శరీరంలో నేను ఎందుకు మూలగాలి, పోతే బాగున్ను అని అప్పుడండి అనుకుంటాం కరెక్ట్గా. ఎవరో క్రైస్తవులు కాని ప్రపంచ జనాభా, నిజమైన క్రైస్తవులు కాని ప్రపంచ జనాభా అప్పుడు అనుకుంటుంది నేను పోవాలని. ప్రేమ విఫలమైతే పోవాలి అనుకుంటాడు ఒకడు. ఈ జీవితం ఎందుకని విరక్తి చెంది చచ్చిపోవాలనుకుంటారు కొందరు. కొంతకాలం అనుభవించటానికి, దేవుని సేవ చేసుకోవటానికే ఇచ్చాడండి ఈ దేహాన్ని. మీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని సేవ చేయటానికి. అదే కొంతకాలమే, 70 ఇయర్స్ పెద్ద లెక్క కాదు ఆయనకి. ఆయనకి 1000 సంవత్సరాలే, ఆయన లెక్కలకు ఒక రోజులాగా ఉందట. ఆయనకి 1000 సంవత్సరాలు ఒక దినం, అందులో 70 సంవత్సరాలు ఒకటి బై 10, 70 ఏళ్ళు 100 ఏళ్ళైనా బతుకుతా ఉంటే 100 ఏళ్ళు బతకం. ఈ మధ్యని ఎవరో యూట్యూబ్లోను ప్రైవేట్ ఛానల్ సరి తెగ ఉంటాయండి. ఒక్కొక్క ఎక్కువ కాలం బ్రతికేందరికి వెళ్ళి, ఏమండి మురళీమోహన్ గారు మీరు ఇప్పటికీ 88 ఏళ్ళైనంత బాగా ఉండడానికి మీ సౌందర్య రహస్యం ఏంటండి అని అడుగుతాడు. సౌందర్య రహస్యమా? మాడ్చేసుకుంటున్నాడు, అది రహస్యం. అది చెప్పడు, ఏం తిండో, ఎప్పుడు పశువులాగా ఆకులు తినుకొని ఉండాలా, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర, కూరలు తినాలి. మాంసాలు, మద్దు మాంసాలు తిన్నావు అనుకో, మీ సౌందర్య రహస్యం ఏంటంటే ఆకులు తిని బ్రతుకుతున్నాను అని ఎవరైనా చెప్తారేమో అనుకోనండి, ఎవరు చెప్పరు.
మనం తెల్లవారు లేచి గడ్డి తినేయడం బెటరు. నిజండి, మా జాన్సన్ గారి కుమార్తె బిడ్డ పెద్దతుంది కదా షాల్ని, ఎవరో చెప్పారండి వాడికి, వాడికి డాక్టర్లు చెప్పిన మాట నమ్మడాడు. ఏ రకమైన వైద్యాలు ఉన్నాయనైనా ఆయుర్వేదం, ఆయుర్వేదంలో ఎవడో బాబు తెల్లవారే పాపకి గడ్డితో జావ చేసి పెట్టేయండి అన్నారు. ఒకడు తూర్పు వెస్ట్ కూడా ఎవరించి గడ్డి తెచ్చాడండి. ఆడు చేయి చూశారు, ఏట్రా బాబు నీ చేతులు పచ్చగొద్దంటే గడ్డి డాడీ అని. ఎవరికి? జాన్సన్ గారి పాపకి. తినొచ్చు ఎప్పుడు కొంత రాని అరిగించుకోలేదు. ఏవైనా పచ్చి కూరగాయలు మీరు తినకూడదు, హాఫ్ బాయిల్ అంటారు, అందుకే కొంత బాయిల్ అవ్వాలి. నాకే మధ్యనే మొలకెత్తిన విత్తనాలు ఇస్తారండి నాకు తెల్లవారి, తెల్లవారి మొలకెత్తిన విత్తనాలు ఇస్తారు ఇన్ని. అవి ఏం చేస్తారు, సరిగ్గా నానబెట్టకుండా ఇచ్చేస్తున్నారు. నాకు ఈ గెజువులు నొప్పి వచ్చేస్తున్నాయి. అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, కొంచెం బాగా నానబెట్టండి. ఆ తోకలు రానే ఉండే వాటికి విత్తనాలకి తోకలు వస్తాయి, పెసలకు కానీ ఏమండి గాంధీ చెనగలకు కానీ, అలాగే ఇవన్నిటికి తోకలు రావాలి తోక పురుగుల్లాగా. ఆ వస్తేనే మెత్తగా ఉంటే తినాలి, లేకపోతే అరగవు. నీకు దేవుడు ఇవ్వాలి ఆయుష్, నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అది నీ బాధ్యత. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు, పెంచుతాడు. నీకు ఆయుష్ ఇచ్చాడు 70, మంచి భోజనం చేయు, 70 ఏళ్ళు బతుకుతావు అనేసాడు ఆయన. కొంచెం బలమైన భోజనం తీసుకున్నావు అనుకోను, అంటే బలమైన భోజనం అంటే మాంసాలు అయ్యేది కాదు, ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ తిన్నావు అనుకో, కూరగాయలు కూరగాయలు అనగానే గుండెకాయ, ఇంకేముంది కాయలు, తలకాయి, కందనకాయి, ఈ కాయలు తిన్నారనుకో మీకు పాడిగట్టేయాలి. ఆకాయలు కాదు కూరగాయలు. నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకో. నేను ఆయుష్కాలం నీకు ఇచ్చాను 70, అధిక బలం ఉంటే కొంచెం జాగ్రత్త పడితే నువ్వు ఆరోగ్యం మీద 80 ఏళ్ళు, ఇంకంతకంటే ఎక్కువ బతికావనుకో బతకడం దండుగా. ఎందుకంటే ఎవరైనా పెట్టి మనకు టీ పెట్టాలి, ఎవరైనా వచ్చి మన పాస్కి తీసుకెళ్ళాలి, ఎవరైనా వచ్చి మన టాయిలెట్కి దొడ్లోకి తీసుకెళ్ళాలి, ఎవరైనా వచ్చి మనకు కడగాలి. ఇంకా బతికెందుకు చెప్పండి బాబు, 80 ఏళ్ళ తర్వాత బతికెందుకు మనకి కంపు కంపు. అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. మరి నేను 100 ఏళ్ళు బతికేస్తాను అనుకోగలవు? దొరులతో నువ్వు దొడ్డుకెళ్ళే సందులో చిన్నపిల్లలాగా. 80 ఏళ్ళ కంటే ఎక్కువద్దు. నీవు లేచి అన్నీ చేసుకోగలిగినంత వరకు నువ్వు బ్రతుకు. ఆ తర్వాత తండ్రిని అడుగు, నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, ఆయనే చెప్పేస్తాడు నువ్వు సర్దిసుకో నేను తీసుకెళ్ళిపోతానని. అది ఎలా ఇప్పుడు ఎవరితో చెప్తాడండి అని అనుకుంటున్నారా? నీ శరీరం చెప్పేస్తుంటుంది నీకు. నువ్వు నడవని స్థితి, కళ్ళు కనబడని స్థితి, చెవులు వినబడని స్థితి, నోరు మాట్లాడని స్థితి, అంటే రెడీ రెడీ టు గో, అన్నీ డౌన్ అయిపోతున్నాయి, సప్లై డౌన్ అయిపోయింది, నడలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు, చదవలేకపోతున్నావు, ఉండలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు, అలాగని పడుకోబడితే పడుకోలేకపోతున్నావు,
ఇవి నువ్వు సర్దుబాటు కాలం, అదంతా కూడా నువ్వు సర్దుకోవడం, ఇంకా నువ్వు వెళ్ళిపోవడానికి రెడీ అయిపో. మరి నువ్వు వెళ్ళిపోవడానికి రెడీ అయిపో అంటే ఎలా రెడీ అయిపోతావు? నువ్వు పెట్టికిడి సర్దుకోవడం కాదు, ఈ బాక్స్ ఉందే పైనే ఈ బాక్స్ను వదిలేయాలి. అది వదలాలంటే పైనుంచి బాక్స్ రావాలిగా నీకు. మరి ఆ బాక్స్ రావాలంటే మంచం మీద అన్నీ అయిపోతున్న తర్వాత నీకు పైనుంచి బాక్స్ రాదు. భూమి మీద బాక్సే లోనట్టి లోన్ పెట్టేయడానికి. పైనుంచి రావాలి నీ దేహం. ఇందాక చదువుకున్నావు, చదరు ఒక్కసారి మాట ముగించుకుందాం. మనము దిగంబరులము కాదు, వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ఈ కట్టు వదిలేసిన అది వచ్చి కవర్ అయిపోద్ది. అది వేసుకుని వెళ్ళిపోయారు అందరు అక్కడికి. జాన్సన్ గారు కానీ చందు కానీ అందరు వెళ్ళిపోయారు, వేసుకుని వెళ్ళిపోయారు. మనమే ఇప్పుడు వస్తుందో తెలియదు, అలా చూస్తున్నాం. ఆనందంగా చూస్తున్నారా, బెంగతో చూస్తున్నారా? ఏవైనా చిన్నది జరిగిందంటే చచ్చిపోతామనే భయమేనండి అందరికీ? అవునా కాదా చెప్పండి. ఏవైనా చిన్నది అయిందనుకోండి చచ్చిపోతామనే భయమే. చచ్చిపోతావు భయం ఎందుకు? ఎలాగా చచ్చిపోతావు? మనం అంతా ఎలాగా చచ్చిపోతాము? కన్ఫామ్. ఎప్పుడు? అది సస్పెన్స్. నువ్వు చిన్నప్పుడైనా చచ్చిపోవచ్చు, మధ్య వయసులోనే చచ్చిపోవచ్చు, ముసలితనంలోనే చచ్చిపోవచ్చు, ఏ క్షణాన్నైనా నువ్వు పోవచ్చు. ఇదే అది అంత్యకాలం, అంత్యదినం, నీకు అంత్యదినం. అందుగురించి ఎప్పుడు రెడీగా ఉండండి, తప్పులు చేయడానికి కాదు, ప్రతి తప్పు మానేయటానికి. మానగలవా మనం? మన తప్పులు మానేయగలవా? మన తప్పులు మానేయగలవా? మానేయగలవా? ఎందుకు మానేలేవండి? అబద్ధం ఆడకుండా ఉండగలండి, ఉండగలవండి. మరి చెడ్డగా చూడకుండా ఉండగలండి, ఉండగలవండి. తప్పుడు ఆలోచనలు రాకుండా ఉండగలవండి. ఎవరిని మోసం చేయకుండా ఉండగలవండి. ఎన్ని మానేయగలం, కానీ మనం మానం. ట్రై చేయం, మానడానికి ట్రై చేయం. మా ట్రై చేయొద్దా? నడిస్తే కదా కండరాలన్నీ బాగా వర్క్ చేస్తుంటాయి. మెదడు నుంచి అరికాల వరకు నరాలన్నీ బాగా పనిచేయాలంటే నువ్వు కొంచెం నడవాలి అటు ఇటు. నేను ఇలా పాపాలు చేసుకుంటూ పోతాను. కొంతమంది నాకు తెలుసండి, వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లో రోజుకు ఒక ఫోటో పెడతారండి. ఎందుకు చెప్పండరా? రోజుకో ఫోటో పెడతారు అంటే నా చర్మ సౌందర్యాన్ని చూసి మతిపోయిన వాళ్ళు ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి అని అర్థం. దేనికి ప్రొఫైల్ పిక్చరు? దేనికి నీకు ప్రొఫైల్ పిచ్చి? చాలా కోపం అండి, పిచ్చి కోపం వచ్చేస్తుంటుందండి ఆ ఫోటోలు చూడగానే. ఒక పిచ్చికి బొమ్మ పెట్టుకున్నామంటే అందం ఉంటుంది, ఒక కుక్క పిల్ల బొమ్మ పెట్టుకున్నామంటే అర్థం ఉంటుంది, ఒక పిల్లి పిల్ల పెట్టామంటే అర్థం ఉంది. కారు శారబడి చేతులు కట్టుకొని ఒకతే కారు దీంది కాదు, ఎవడో కొనుక్కున్నాడు లక్షలు పెట్టి అప్పుడు శారబడిపోద్ది. ముఖాన్ని మేకప్ వేసి మూతికి లిప్స్టిక్ వేసి ఫోటో తీయించుకున్నప్పుడు ఒకరితే ఆకాశం వైపు చేతులెత్తి ఇలాగ ఒకడ పోజు. ఎందుకు ఈ ప్రొఫైల్ పిక్చర్స్? మిమ్మల్ని చూసి అవన్నీ పాపాలైనారు రవి, అవన్నీ పాపాలు. పోలీస్ స్టేషన్లో తీసుకున్నట్టు పలకట్టుకొని నెంబర్ వేసి అద్దీంచుకో, నీకు ఎవరు ఫోన్ చేయరు ఇదివాడు ఖైదీలో కొన్నాడని.
నువ్వు పాడు చేయకు, నువ్వు వేగా పాడైపోయావు, మరొకరిని పాడు చేయకు. ఫోన్ కాంటాక్ట్లు అండి. అలాగే పెళ్ళిళ్ళు, పాకిస్తాన్లో ఒకడు ప్రొఫైల్ పిక్చర్ చూసి ఇండియాలో ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ముగించుకున్నాం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్ర తత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనము మూలుగుచున్నాము. మనం మూలుగుతేనే తప్ప పరలోకానికి వెళ్ళలేము.